హై ఫ్రెండ్స్, మనీష్ అండ్ మనకి కొత్త నథింగ్ యొక్క మనకి యుఐ ఏ విధంగా ఉంటది అనేది అయితే ఒక చిన్న థీమ్ అయితే తెచ్చారనమాట. ఇదిగా యుఐ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో అంత మంచిగా అయితే నథింగ్ అయితే ఈ థీమ్ అయితే డిజైన్ చేశారు. సో ఈ థీమ్ అయితే చాలా బాగుంది. బట్ మనకి నథింగ్ ఓఎస్ ఈ థీమ్ నుంచి కొద్దిగా మనకి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ థీమ్లో ఉన్నట్టు కొన్ని నథింగ్ ఓఎస్లు అయితే మనం అయితే చూడవచ్చు. సో ఫస్ట్ ఈ థీమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, మొత్తం అప్లై చేయాలి అనేది మొత్తం మీకు చెప్తాను. సో చూడండి, ఇప్పుడు చూద్దాం నా థీమ్ ఎలా ఉందో. నథింగ్ థీమ్ దీనికోసం ముందుగా మీరు మీ ఎంఐఓ థీమ్ యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పైన అయితే క్లిక్ చేయండి, నథింగ్ అయితే క్లిక్ చేయండి. సో మీకు వస్తుంది నథింగ్ అని అయితే క్లిక్ చేయండి, మీకు ఇదైతే వస్తుంది. సింపుల్గా దీన్ని మీరు ఫస్ట్ డౌన్లోడ్ అయితే చేసుకోండి అండ్ ఫస్ట్ అప్లై చేద్దాం. మనకి థీమ్లో ఏమేమి తెచ్చారు, మనకి యుఐ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసిద్దా లేదా అనేది. సో ఇక్కడ మనకి ఫస్ట్ బటన్స్ అయితే చేంజ్ అయినాయి. సో నావిగేషన్ కీస్ అయితే చేంజ్ అయినాయి. సో ఈ విధంగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు నథింగ్ ఫోన్లో. అండ్ ఇకపోతే మనకి ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఐకాన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధమైన ఐకాన్స్ అనేవి మీకు నథింగ్ ఫోన్లో అయితే ఉంటాయి, అవైలబుల్గా అయితే వస్తాయి. సో ఐకాన్స్ బాగున్నాయి, అసలు ఫీల్ మాత్రం ఎక్సలెంట్. మీకు వాల్పేపర్ మాత్రం ఏదైతే మనకి నథింగ్ ఫోన్ బ్యాక్ సైడ్ డిజైన్ ఉంటుందో సో ఆ డిజైన్ తెచ్చి మధ్యలో మీకు నథింగ్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏదైతే మనకి టైమ్ విడ్జెట్ కూడా నథింగ్ థీమ్కి తగ్గట్టు అయితే ఉంది. సో ఇది కూడా చాలా బాగుంది. యుఐ అయితే చాలామందికి అయితే చాలా బాగా నచ్చుతుంది. బట్ ఏదైతే వీళ్ళు ఓఎస్ చేస్తారో సో ఆ ఓఎస్లో ఈ వాల్పేపర్ ఇచ్చేసి సేమ్ వాల్పేపర్ ఇచ్చేసి ఇవైతే స్ట్రిప్స్ ఉన్నాయో వాటికి మీకు లైటింగ్ ఎఫెక్ట్ అయితే లైవ్ వాల్పేపర్లు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. అలా ఇస్తే మాత్రం మనకు బాగుంటుంది. సో మీరు కనుక ఎంఐయుఐ యూజర్ అయితే ఈ థీమ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట థీమ్తో. ఇకపోతే మీకు మేజర్గా ఇక్కడ సెట్టింగ్స్లో ఈ విధమైన థీమ్లో మనకి ఇలా డాట్ సిస్టమ్ అయితే ఇచ్చారు. సో డాట్ డాట్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంది. సో ఇక్కడ ఈ విధంగా మనం నథింగ్ ఓఎస్లో అయితే చూడవచ్చు. ఇకపోతే కంట్రోల్ ప్యానెల్లో కూడా మనకి కొద్దిగా చేంజెస్ అయితే జరిగినాయి. సో ఐకాన్స్ అనేవి కొద్దిగా చేంజ్ చేశారు. ఇకపోతే నోటిఫికేషన్ ప్యానెల్లో చూసుకుంటే మనకి బ్లాక్ అయితే ఇచ్చేశారు. సో ఇది మేబీ మీరు డార్క్ థీమ్ యూస్ చేస్తే బాగా మీకు లుక్ అయితే ఉండదు. బట్ నేను డార్క్ థీమ్ అయితే ఎనేబుల్ చేయట్లేదు, ఎందుకంటే మీకు డార్క్ థీమ్ పెడితే అంత క్వాలిటీ అయితే మీకు రాదు. సో అందుకనే ఇకపోతే డైలర్లో ఈ విధంగా అయితే కలర్ చేంజెస్ అయితే చేశారు. ఇక్కడ యానిమేషన్ ఏదైతే ఉందో సూపర్ అని చెప్పొచ్చు. సో మంచి యానిమేషన్ అయితే ఇచ్చారు. ఈ విధంగా అయితే మ్యాక్సిమం నథింగ్ ఫోన్లో అయితే ఉండొచ్చు. ఇక్కడ గ్రీన్ థీమ్లో మనకి ఏదైతే మెసేజెస్ కానివ్వండి, మీకు డైలర్ కానివ్వండి, సో ఇవన్నీ గ్రీన్ థీమ్తో అయితే వస్తున్నాయి. సో గ్రీన్ థీమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఏదైతే విడ్జెట్ కూడా మనకి నథింగ్ ఓఎస్ సంబంధించిన నథింగ్ థీమ్కి సంబంధించిన డాటెడ్ ప్యాటర్న్కి సంబంధించిన విడ్జెట్ అయితే ఇచ్చారు. ఈ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది, ఏ వర్షన్ అనేది తెలీదు. మీకు యుఐ లుక్ మాత్రం ఎలాగుంటుంది సో మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే నేను ఎక్కడ నోటీస్ చేశానని చెప్తాను. మేజర్గా సెట్టింగ్స్ కంట్రోల్ ప్యానల్ అండ్ డైలర్ మెసేజింగ్లోనే మీరు యుఐ అయితే చూసుకోవచ్చు. అండ్ యుఐ మాత్రం ఎక్సలెంట్. ఫస్ట్ ఒకసారి లాక్ స్క్రీన్ అయితే చూద్దాం. సో లాక్ స్క్రీన్ చూసారు కదా యానిమేషన్, ఇక్కడ మీకు చాలా బాగుంది లాక్ స్క్రీన్ యానిమేషన్. సో ఈ విధంగా క్లిక్ చేయంలోనే మీకు నార్మల్ లాక్ స్క్రీన్కి అయితే వస్తుంది. సో ఇక్కడ విడ్జెట్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు, మామూలుగా లేదు. అండ్ ఇక్కడ మీకు నథింగ్ బ్యాక్ సైడ్ డిజైన్తో నథింగ్ అని అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు స్వైప్ అప్ అనే ఒక 3 arrows అయితే చూపిస్తున్నాయి. సో దీంట్లో కూడా మీకు యానిమేషన్ తేవచ్చు. సో వాళ్ళు మీకు ఈ స్వైప్ అప్లో కూడా మీకు మంచి యానిమేషన్ అయితే తేవచ్చు. సో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇకపోతే విడ్జెట్స్ ఏమన్నా నథింగ్ మనకి ఎక్స్ట్రా థీమ్లో ఇచ్చారో చెక్ చేద్దాం. సో థీమ్లో అయితే బై డిఫాల్ట్ ఎంఐయుఐ విడ్జెట్స్ అయితే ఉన్నాయి. ఎక్స్ట్రాగా మనకు నథింగ్ థీమ్ నుంచి ఎటువంటి విడ్జెట్స్ అయితే లేవు. అండ్ వాల్పేపర్స్ చెక్ చేద్దాం, థీమ్ ఇచ్చారేమని. సో థీమ్కి సంబంధించిన వాల్పేపర్స్ కూడా అయితే ఇవ్వలేదు. ఇకపోతే దీంట్లో మీకు లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ ఏమైనా ఇచ్చారనేది అయితే చూద్దాం. సో లాక్ స్క్రీన్ కస్టమైజేషన్,
లాక్ స్టైల్ కస్టమైజేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మన లాంగ్వేజ్లో లేదు అసలు. ఓకే, దీన్ని మీరు ఎటువంటి డిస్టర్బ్ అయితే చేసుకోపాకండి. సో మన లాంగ్వేజ్లో అయితే ఇవ్వలేదు. లేకపోతే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మీకు మంచిగా ఇక్కడ క్లోజ్ మెనూ అయితే ఇచ్చారు. సో ఇది ఇది బాగుంది. నోటిఫికేషన్ కూడా మీరు ఆ విధంగా ఇక్కడ క్లోజ్ క్రాస్ ఇన్ టు బటన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇది వాల్పేపర్, లైవ్ వాల్పేపర్లో మాత్రం ఇది గ్లో ఇస్తే నెంబర్ వన్గా అయితే ఉంటుంది లాక్ స్క్రీన్కి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు నథింగ్ అయితే ఓఎస్ ఉండవచ్చు అని నా ఒపీనియన్. సో ఆ ఒపీనియన్ మీద ఈ థీమ్ డిజైన్ చేయటం అయితే జరుగుతుంది. సో మీరు కనుక ఎంఐ యూజర్ అయితే ఈ థీమ్ని అయితే యూజ్ చేయండి. సో యూస్ చేస్తే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో నేను చెప్తున్నాను కదా, సో నేను ఇది 2 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. నా యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది ఈ థీమ్కి సంబంధించింది. సో దీని ద్వారా నాకు నథింగ్ ఫోన్ అయితే ఖచ్చితంగా చాలామంది ఇష్టపడతారని అయితే నేను అనుకుంటున్నాను. దీని ఓవర్ రివ్యూ అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది నథింగ్ ఓఎస్ థీమ్ అన్నమాట. సో థీమ్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో నేను ఇప్పటికీ ఇదే థీమ్ యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది థీమ్ మాత్రం. సో చాలా మంచిగా ఉంది. సో వీళ్ళు ఏదైతే ఆ నథింగ్ మోడల్ ఉంటుందో మనకి డాటెడ్ ప్యాటర్న్, సో ఆ డాటెడ్ ప్యాటర్నే మనకి అన్నిట్లో అయితే యూజ్ చేస్తున్నారు. మెయిన్గా సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఆ డాటెడ్ ప్యాటర్న్తో మీకు ఆ లిస్ట్ చూపించడం మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకపోతే దీనికి సంబంధించిన డైలర్ మాత్రం మీకు తెలిసిందే, మీరు ఆల్రెడీ చూసారు. ఈ విధంగా ఈ థీమ్లో నథింగ్ ఓఎస్ గురించి అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. బట్ మనకి ఏదైతే మనకి వాల్పేపర్ ఇచ్చారో, సో ఆ వాల్పేపర్లో అదే డిజైన్తో మనకి లైటింగ్ కండిషన్, అంటే అది గ్లో అవుతున్నట్టుగా మనకి లైవ్ వాల్పేపర్ ఇస్తే బాగుంటుందని అయితే నేను అయితే అనుకుంటున్నాను. సో చాలా థీమ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా పర్ఫార్మెన్స్ కానివ్వండి. సో మనకి లాక్ స్క్రీన్ మాత్రం ఎక్సలెంట్, అసలు ఫ్యాబులెస్ అది. సో ఎవరు చూసినా ఇది నథింగ్ అని చెప్పేస్తారు. సో అంత బాగుంది. సో ఇది చాలా డిఫరెంట్గా ఉంది మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకుని, చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారనమాట. అండ్ ఇకపోతే దీని ఓఎస్లో కానివ్వండి, దీని వాల్పేపర్ కానివ్వండి, దీని విడ్జెట్స్ కానివ్వండి, దీని స్టాక్ ఆండ్రాయిడ్ కానివ్వండి, చాలా బాగుంటుందని అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో అది ఒకటి గమనించండి. ఇకపోతే ఇది మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుంది. సో ఈ అప్లికేషన్స్ కూడా మీకు ఆ డిజైన్తో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ థీమ్ బట్టి మీకు కొన్ని నథింగ్లు అయితే మీరు ఎక్స్పెక్టేషన్స్ అయితే చేసుకోవచ్చు అని ఖచ్చితంగా చెప్తాను. సో కొన్ని మినిమంలో ఒకటన్నా ఈ థీమ్ నుంచి అయితే మనకి నథింగ్ ఓఎస్లో అయితే ఖచ్చితంగా అయితే మనం చూడగలుగుతాం. సో అది. అండ్ ఇకపోతే ఈ థీమ్ అయితే చాలా బాగుంది. ఎవరైతే ఎంఐయుఐ యూజర్స్ ఉన్నారో, సో మీరు కూడా ఈ థీమ్ని అప్లై చేసుకొని చెక్ చేయండి ఏ విధంగా ఉందనేది. సో బటన్స్ మెయిన్గా చేంజ్ చేసేసరికి నావిగేషన్ బటన్స్, సో అదైతే గమనించగలరు. సో ఫ్రెండ్స్ మరి అది వీడియో, మరి నథింగ్ వాయిస్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.